వీఆర్ఏల డిమాండ్ను సీఎం కేసీఆర్ అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. వీఆర్ఏల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చలో ఇందిరా పార్క్ హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్లకుండా చిన్నశంకరంపేట మండలంలో వీఆర్ఏలను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు గడ్డం మైపల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ మండల అధ్యక్షులు గడ్డం మైపల్, శంకర్, నాగులు, అనిల్, రాజయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సమ్మె చివరి 79వ రోజు అవుతుంది. రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు ఇందిరా పార్కులో ధర్నా ఉంది కాబట్టి బతుకమ్మలు ఆటపాటలు నిరాహార దీక్ష చేస్తాము కాబట్టి ప్రతి ఒక్క వీఆర్ఏ అక్కడ వెళ్తారని ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. మా వీఆర్ఏలందరినీ ఒక మండలం నుంచి ప్రతి ఒక్క వీఆర్ఏలు అందరినీ ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నా ఇచ్చిన హామీలన్నీ వెంటనే ముఖ్యమంత్రి గారు అమలు చేయాలని కోరుకుంటున్నాము. కనీస వేతనము ఇంతవరకు ఎంత నమ్మకం చెప్పలేడు. కనీస వేతనము ఒక 20,000 రూపాయలు ఇచ్చినా కానీ మేము ఎంతో సంతోషం పడి విధులకు చేరుతుండమి. కనీసం ఒక్క మాట ఇంతవరకు మాకు ముఖ్యమంత్రి గారు చెప్పలేరు. ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.